మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మీ స్క్రీన్ మీద రికార్డింగ్ అని వస్తుంటే ఓకే, రాకపోతే కనుక నాకు ఒకసారి గుర్తు చేయండి. నన్ను నిన్న సగం క్లాస్ రికార్డ్ అయింది, మిగిలిన సగం క్లాస్ రికార్డ్ అవ్వాలి. మీ స్క్రీన్ మీద ఇప్పుడు రికార్డింగ్ అని కనబడుతుందా? నా క్లాస్ అయినా కాదు, ఏ క్లాస్ అయినా సరే రికార్డింగ్ అని కనబడకపోతే ఒకసారి వెంటనే అన్మ్యూట్ చేసి ఫ్యాకల్టీ గుర్తు చేయండి. మాక్సిమం మర్చిపోము, నిన్నట్లాంటి కేసులో రేర్ గా మర్చిపోతుంటాం. రైట్, సరే. సో మనం ఇంత ముందు క్లాస్ లో మనం డిమాండ్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, అలాగే లా ఆఫ్ డిమాండ్, దాని ఎక్సెప్షన్స్, రేషనల్ ఆఫ్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ డిమాండ్ కర్వ్, రైట్, ఇవన్నీ కూడా చూసాం. ఇవాళ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎందుకు చదవాలి మనం, ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక షాప్ కీపర్ కి, రైట్, మ్యానుఫ్యాక్చరర్ ఆర్ షాప్ కీపర్ కి ప్రైస్ లో చేంజ్ చేస్తే డిమాండ్ ఎంత మారుతుంది. డిమాండ్ పెరుగుతు, ప్రైస్ పెంచితే డిమాండ్ తగ్గుతుంది, ఓకే, కానీ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వాడికి తెలియాలి. ఏదో డిమాండ్ ప్రైస్ పెంచితే డిమాండ్ తగ్గుద్దని చెప్పేసి సరిపోదు, వాడికి క్వాంటిఫికేషన్ కావాలి. సే కొన్ని మెటల్స్ హీట్కి బాగా రెస్పాండ్ అవుతాయి, కొంచెం హీట్కే చాలా ఎక్స్పాండ్ అవుతాయి. కొన్ని మెటల్స్ రైట్ చాలా ఎక్కువ హీట్ ఇస్తే కానీ ఎక్స్పాండ్ కావు. అంటే టెంపరేచర్కి మెటల్ రెస్పాన్స్ అయ్యేది ఎలా అయితే మారుతూ ఉంటుందో, అంటే కొన్నిటికి కొంచెం టెంపరేచర్ ఇచ్చేసరికి అవి మెల్ట్ అవుతాయి లేకపోతే సాగుతాయి. అంటే వాటికి ఏమని చెప్పొచ్చు, ఎలాస్టిసిటీ ఎక్కువ అని చెప్పొచ్చు. అంటే కొంచెం టెంపరేచర్ చేంజ్కే వాటి అవి మెల్ట్ అవుతున్నాయి, అంటే దాని ఎలాసిటీ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. రైట్, సరే రాయి ఉందనుకోండి, నువ్వు ఎంత వెయిట్ చేసినా దాని సైజ్ ఏం మారదు, ఎక్స్పాండ్ అవ్వదు. రైట్, చాలా ఎక్కువ హీట్లో తప్ప దాని సైజులో మార్పు రాదు. సో దానికి ఎలాసిటీ తక్కువ. రైట్, దాన్నే మనం ప్రైసెస్ కనవయించుకుంటే కొన్ని గూడ్స్కి ప్రైస్లో చేంజ్ వచ్చింది, డిమాండ్ అంతగా మారదు. కొన్ని గూడ్స్కి కొంచెం ప్రైస్ తేడా వచ్చినా సరే డిమాండ్ చాలా హ్యూజ్గా మారుతుంది. సో షాప్ కీపర్ తెలుసుకోవాలనుకుంటాడు తను ఏదైతే, లేదా మ్యానుఫ్యాక్చరర్ తను ఏదైతే గూడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడో తన యొక్క గూడ్ ఎలాసిటీ ఎలా ఉంది, అంటే ప్రైస్లో చేంజ్ మనం ఏమైనా చేస్తే డిమాండ్ చాలా హ్యూజ్గా తగ్గుతుందా లేదా కొంచెం తగ్గుతుందా. డిమాండ్ కొంచెమే తగ్గే పని ఉందనుకోండి, ప్రైస్ హ్యాపీగా పెంచుకుంటాడు. డిమాండ్ చాలా హ్యూజ్గా పడిపోయే విధంగా, చాలా హ్యూజ్గా ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, ప్రైస్లో చేంజ్ చేయడానికి భయపడతాడు. రైట్, సో అందుకని మనం ఎలాస్టిసిటీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా రెస్పాన్సివ్నెస్ ఆఫ్ డిమాండ్, రైట్, వెన్ కంపేర్డ్ టు ప్రైస్. రైట్, ప్రైస్తో కంపేర్ చేసినప్పుడు, రైట్, ప్రైస్తో రిలేటివ్గా చూసినప్పుడు డిమాండ్ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలాస్టిసిటీ అని చెప్పొచ్చు. అయితే మనం ఓకే, మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, డిమాండ్ ఫంక్షన్ చూస్తే డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి పిఆర్ వై ఈ టి ఏ ఓ అని చెప్పుకున్నాం. రైట్, సరే, కాసేపు అది పక్కన పెడితే మనకి ఎలాస్టిసిటీ గురించి తెలియడానికి, రైట్, ఒక చిన్న తెలిసే ముందు ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీరు చేద్దరు కన్నా. సే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, రైట్, నీకు ఫస్ట్ టైం ఫస్ట్ అంటే బెటర్మెంట్ రాయకముందు, రైట్, నీ స్కోరు 470/500. సెకండ్ టైం బెటర్మెంట్ రాసిన తర్వాత సో 10 మార్క్స్ పెరిగాయి. నాకు పర్సంటేజ్ ఇంక్రీజ్ కావాలి, పర్సంటేజ్ చేంజ్ ఎంత నీ మార్క్స్లో. అంటే నాకు 470తో పోల్చితే 480 అంత ఎక్కువ అనేది కావాలి. 470తో పోల్చితే 480
ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనేది కావాలి. అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే 470/500 480/500 చేసి పర్సంటేజ్ చేంజ్ కాదు, 480/470 కంటే ఎంత ఎక్కువ. సరే, అంత అంత కష్టమైన క్యాలిక్యులేషన్ చేయలేరు, చూద్దాం. సే హండ్రెడ్ 110 100 తో పోల్చుకుంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ చెప్పండి. అన్మ్యూట్ చేసి చెప్పండి. చెప్పండి అన్న, చెప్పండి. 10% ఎలా క్యాలిక్యులేట్ చేశారు? డైరెక్ట్ గా కనబడుతుంది కాబట్టి 10% అని చెప్పేసారు. క్యాలిక్యులేషన్ ఎలా వచ్చింది? సో ఇది కంపారిజన్ వన్, ఇది కంపారిజన్ టూ. కంపారిజన్ వన్ తో పోల్చుకుంటే కంపారిజన్ టూ ఎంత ఎక్కువ అన్నప్పుడు నువ్వేం చేసావు? కంపారిజన్ టూ మైనస్ కంపారిజన్ వన్ డివైడెడ్ బై సి కంపారిజన్ వన్ ఇంటూ 100. అంటే దేంతో అయితే కంపేర్ చేస్తున్నావో అది ఎంత ఎక్కువ అని చెప్పినప్పుడు, సి 110 - 100 / 100 × 100 నీకు వేసి వచ్చింది 10%. అంటే 10% చేంజ్ అని నువ్వు ఎలా చెప్పావు? రెండు కంపారిజన్స్ ఉండాలి, రైట్? సో కంపారిజన్ వన్ తో పోల్చుకుంటే కంపారిజన్ టూ ఎంత ఎక్కువ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సిమిలర్లీ ఇక్కడ మనకి ఎలాస్టిసిటీకి ఫార్ములా, అది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ ఎలాస్టిసిటీ, ఏదే దేనికైనా సరే బేసిక్ ఫార్ములానా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై, మనం అదేగా చూస్తున్నాం దేనివల్ల ఎంత మారుతుంది డిమాండ్. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ పైన కామన్ న్యూమరేటర్లో, డినామినేటర్లో పర్సంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్. మనం అంటే డిమాండ్ ఎఫెక్ట్ చేసే వేరియబుల్స్ ఏమని చెప్పుకున్నాం నాన్న? డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి పిఆర్ వై ఏ టి ఓ. సో దీస్ ఆర్ ఆల్ ద డిటర్మినెంట్స్, రైట్? దీస్ ఆర్ ఆల్ ద వేరియబుల్స్. వీటిని కనుక వేరీ చేసి డిమాండ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని చూస్తున్నాం. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్. ఇఫ్ వేరియబుల్ ఈస్ ప్రైస్, దట్ ఈస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, దాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని కూడా అంటాం. వినబడుతుందా? వేరియబుల్ ఇస్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, అది క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇఫ్ వేరియబుల్ ఇస్ ఇన్కమ్, దట్ ఈస్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, రైట్? ఇఫ్ వేరియబుల్ ఇస్ అడ్వర్టైజ్మెంట్, ఇట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, రైట్? మిగతా ఈ టీఎస్ఓతో మనం ఎలాస్టిసిటీకి మనం క్యాలిక్యులేట్ ఏం చేయం. సో ఫార్ములా ఏంటన్నా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్ ఎలాస్టిసిటీకి. నీకు ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అడిగాడు అనుకో, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ వి దగ్గర ఏం పెడతావు? పి పెడతావు, ప్రైస్, రైట్? సో ఇఫ్ క్రాస్ ఎలాస్టిసిటీ గురించి అడిగాడు అనుకోండి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ పిఆర్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఇక్కడ వరకు క్లారిటీ అన్న, ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చూద్దాం. ఎలాస్టిసిటీ ఫార్ములా వచ్చేసరికి పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ వి అనుకున్నాం. సో ఇప్పుడు వేరియబుల్ మనం ప్రైస్ గా తీసుకుంటున్నాం, ప్రైస్ కాబట్టి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆర్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, దాన్ని ఈడి అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సుమన్ క్లాస్ లో ఉన్నాను.
ఓకే నాకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు లాగౌట్ అయిపోయావు కదా, నాది క్లాస్ రన్నింగ్ అవుతుంది, ఇబ్బంది లేదు. పర్లేదు, నువ్వు 8977 తో చేసేసుకో, ఇబ్బంది లేదు. అయిపో, నాకేం పర్లేదు. పర్లేదు, నా క్లాస్ రన్ అవుతుంది. సో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇప్పుడు వేరియబుల్ ప్రైస్ కాబట్టి పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్, రైట్? సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్యూకి మనం ఇందాక ఐడెంటిఫై చేయడానికి మనం ఫార్ములా చెప్పుకున్నాం, రైట్? అంటే క్వాంటిటీ వన్ తో, అంటే ప్రైస్ వన్ ఉన్నప్పుడు క్వాంటిటీ వన్ ఇంత ఉండేది, ప్రైస్ టూ అంటే ప్రైస్ మార్చిన తర్వాత క్వాంటిటీ టూ ఇంత ఉండేది అని చెప్పి మనం తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాం. సో అంటే క్యూ వన్ తో పోల్చుకుంటే క్యూ టూ ఎంత ఎక్కువ లేదా తక్కువ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కంపారిజన్ టూ క్యూ టూ మైనస్ క్యూ వన్ డివైడెడ్ బై ఏమయ్యా by whole divided by p2 minus p1 by p2 minus p1 by p1 into 100 p1 into 100 into 100 100 q2 minus q1 by q1 by q1 by p2 minus p1 into p1 by q1 q1 right? So ఇది ఒక ఫార్ములా. సో ఇది ఒక ఫార్ములా, దీన్ని పాయింట్ మెథడ్ అంటాం, రైట్? అయితే ఇది ఎప్పుడంటే మనకి డిమాండ్ కర్వ్ అనేది స్ట్రైట్ లైన్ గా ఉందనుకోండి, రైట్? అప్పుడు మనం ఈ పాయింట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలాసిటీ ఎలా ఉంది అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ డిమాండ్ అనేది ఒకవేళ కర్వ్ అనుకోండి, డౌన్వర్డ్ స్లోపింగ్ కర్వ్ అనుకోండి, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఎలాసిటీ ఉంది, ఇక్కడో టైప్ ఆఫ్ ఎలాసిటీ ఉంది, ఇక్కడో టైప్ ఆఫ్ ఎలాసిటీ ఉంది, ఇక్కడో టైప్ ఆఫ్ ఎలాసిటీ ఉంది, ఎలాసిటీ మారుతూ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకవేళ డిమాండ్ అనేది కర్వ్ అయితే గనక, ఈ పర్టికులర్ రేంజ్ నుంచి ఈ పర్టికులర్ రేంజ్ వరకు ఎలాసిటీ ఎలా ఉంది, లేదా ఈ పర్టికులర్ రేంజ్ నుంచి ఈ పర్టికులర్ రేంజ్ వరకు ఎలాసిటీ ఎలా ఉంది, అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలాసిటీ గురించి చెప్పలేం మనం ఇలా కర్వ్ ఉన్నప్పుడు. సో ఈ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎలాసిటీ ఎలా ఉంది అన్నప్పుడు మనం చూసినప్పుడు, రైట్, సే పి వన్ క్యూ వన్ పి టూ క్యూ టూ, మరి ఇలాంటప్పుడు ఇక్కడ అనుకో కంపేర్ చేయడానికి క్యూ క్యూ టూ మైనస్ క్యూ వన్ డివైడెడ్ బై క్యూ వన్ అని వేసావు. ఇక్కడ మరి దేంతో కంపేర్ చేస్తావు, డివైడెడ్ బై క్యూ వన్ వేస్తావా డివైడ్ బై క్యూ టూ వేస్తావా? అలా ఏది వేసినా సరే మళ్ళీ మీరు స్టాటిస్టిక్స్ లో నేర్చుకుంటారు, డీవియేషన్ ఎక్కువ ఉంటుంది, వేరియన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఎర్రర్ ని తగ్గించడం కోసం మనం ఏం చేస్తాం, మీన్ ఐడెంటిఫై చేస్తాం, మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ క్యూ టూ కి అంటే కంపారిజన్ వేయడానికి, అంటే మనకి q2 టూ మైనస్ క్యూ వన్ క్యూ వన్ అనేది కామన్ డివైడెడ్ బై క్యూ వన్ వేద్దామన్నా అది క్యూ వన్ వేద్దామా క్యూ టూ వేద్దామా అన్న డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే ఈ రెండింటికి మీన్ తీసుకుందాము అన్నారు. సో మీన్ ఎలా వస్తుంది నాన్న, మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, క్యూ వన్ ప్లస్ క్యూ టూ డివైడెడ్ బై టూ. ఇక్కడ మీన్ ఎలా వస్తుంది, పి వన్ ప్లస్ పి టూ డివైడెడ్ బై టూ. సో అంటే q2 మైనస్ q1 ఇప్పుడు దేంతో మనం కంపేర్ చేయాలి, అర్థమవుతుందా? చెప్పండి అన్న, ఇప్పుడు ఫార్ములా చెప్పండి. ఇది ఆర్క్ మెథడ్. ఇప్పుడు చూడండి ఇలా కట్ చేస్తే ఇది ఎలా ఉంది షేప్, ఆర్క్. సో ఇప్పుడు మనం ఆర్క్ మెథడ్ చూస్తున్నాం. సో ఆర్క్ మెథడ్ లో ఫార్ములా చెప్పండి, q2 మైనస్ q1 బై Right? Minus q1 p2 minus p1
P2 minus P1. P1 plus P2 by Q2. P1 plus Q2. Q2 plus Q2 ఇప్పుడు క్యూ1 ప్లస్ ఏమయ్యాలని చెప్తున్నాను క్యూ1 ప్లస్ క్యూ2 బై 2 క్యూ1 ప్లస్ క్యూ2 డివైడెడ్ బై 2 హోల్ డివైడెడ్ బై ఇంటూ 100 అలాగా ఉంటుంది P2 మైనస్ P1 డివైడెడ్ బై దేంతో కంపేర్ చేయాలి P1 ప్లస్ P2 P1 ప్లస్ P2 బై 2 2 బై 2 ఇంటూ 100 సింప్లిఫై చేస్తే 100 100 క్యాన్సిల్ Q2 minus Q1 divided by 2 కూడా క్యాన్సిల్ Q1 minus P1 మ్యాచ్ లో వీక్ ఆ 2 క్యాన్సిల్ అయిపోతాయా yes sir సో Q1 plus Q2 P1 plus P2 by P2 minus P1 Q1 divided by P2 minus P1 to P2 divided by P2. Right? So, మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆర్క్ మెథడ్ డిఫాల్ట్ గా చేయాలి. మనం డిఫాల్ట్ గా యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటన్నా ఆర్క్ మెథడ్. ప్రాబ్లం లో వాడు క్లియర్ గా పాయింట్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేయండి అంటే పాయింట్ మెథడ్ లో చేస్తాం. రైట్? మీరు డిఫాల్ట్ గా చేయాల్సిన ఫార్ములా యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? ఆర్క్ మెథడ్. క్లియర్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా నాన్న? నో సార్. నో సార్. అండ్ ఇంకో పాయింట్, పాయింట్ మెథడ్ స్మాల్ చేంజెస్ కి యూస్ చేస్తాం. ఆర్క్ మెథడ్ బిగ్ చేంజెస్ కి యూస్ చేస్తాం. రైట్? సో పాయింట్ మెథడ్ దేనికి యూస్ చేస్తామన్నా చిన్న చిన్న చేంజెస్. ఒక పెన్ను రూపాయి పెంచాలనుకుంటున్నారు పెన్ ప్రైస్, రైట్? లేకపోతే ఒక పెన్సిల్ ప్రైస్ ఒక అర్ధ రూపాయి పెంచుదాం అనుకుంటున్నారు. ఆ చిన్న ప్రైస్ చిన్న చేంజా పెద్ద చేంజా? చాలా చిన్న చేంజ్, రైట్? సో ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ప్రైస్ 20% 30% పెంచుదాం అనుకుంటున్నారు. అలాంటివి బిగ్ చేంజెస్, 20% 30% ఇలాంటివి బిగ్ చేంజెస్. సో అలాంటి బిగ్ చేంజెస్ కి ఆర్క్ మెథడ్ యూస్ చేస్తారు, రైట్? ఇంకో రెండు మెథడ్స్ ఉన్నాయి. ఎలాస్టి ఆఫ్ డిమాండ్ లో మనకి ఇంకొక రెండు మెథడ్స్ ఉన్నాయి. ఆ రెండు డిస్కస్ చేసే ముందు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీస్ చూసిన తర్వాత మనం మిగిలిన రెండు మెథడ్స్ లోకి వెళ్దాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నా, ఏ మెథడ్ లో చేయాలి ప్రాబ్లం డిఫాల్ట్ గా? ఫార్ములా ఏంటన్నా, Q2 మైనస్ Q1 డివైడ్ బై P2 మైనస్ P1 ఇంటూ P1 ప్లస్ P2 డివైడ్ బై Q1 ప్లస్ Q2. నేను క్లియర్ చేసేస్తున్నాను బోర్డు. సరే, సో బేసిక్ ఫార్ములా ఎప్పుడు మర్చిపోకూడదు. డైరెక్ట్ గా ప్రాబ్లమ్ లో పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఇచ్చాడు అనుకో, మనం సింపుల్ గా యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? పర్సంటేజెస్ ఇన్ క్వాంటిటీ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఇంటూ 100 ప్రైస్, అది వేసుకో. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ ఇస్ గ్రేటర్ దాన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి, ఇదొక పాసిబిలిటీ. పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ ఇస్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి, ఇదొక పాసిబిలిటీ. పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ ఈజ్ లెస్ దాన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి ఈజ్ ఈక్వల్ టు 0. రైట్? దీస్ ఆర్ ద 5 పాసిబిలిటీస్, రైట్? ఈ దీంట్లో ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో, రైట్, మనకి ఇవి పాసిబిలిటీస్. సో దీని రిజల్ట్ ఏంటి? డెల్టా క్యూ ఇస్ గ్రేటర్ దాన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి, అంటే న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్, అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది నాన్న? పోనీ ఇది ఇది చెప్పండి, డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా పి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ డెల్టా క్యూ బై డెల్టా పి, ఇది ఎలా ఉంటుంది? 1 0
ఇన్ఫినిటీ ఏంటిది మన ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ దీని దేంతో డినోట్ చేస్తామని చెప్పాం ఓకేనా సరే దీని డయాగ్రామ్స్ చూద్దాం ఈడీ ఈస్ గ్రేటర్ దెన్ వన్ ఇది పి వన్ క్యూ వన్ పి టూ క్యూ టూ ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ చేశాడు అంతే ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ చేశాడు కానీ క్వాంటిటీ డిమాండ్ ఏమైంది నాన్న చాలా ఎక్కువ తగ్గిపోయింది చాలా ఎక్కువ మారింది క్వాంటిటీ చాలా ఎక్కువ తగ్గిపోయింది అంటే ఈ ఏరియా రైట్ డెల్టా క్యూ సో ఇది డెల్టా క్యూ ఇది డెల్టా పి సో డెల్టా క్యూ ఇస్ గ్రేటర్ దెన్ డెల్టా పి అంటే ప్రైస్ లో కొంచెం చేంజ్ చేసినా క్వాంటిటీ డిమాండ్ డిమాండ్ చాలా ఎక్కువ మారిపోతుంది రైట్ సో ఇలాంటి టైంలో మ్యానుఫ్యాక్చరర్ కి ప్రైసింగ్ లో ఫ్రీడమ్ ఉందా ప్రైస్ కొంచెం పెంచితే డిమాండ్ చాలా ఎక్కువ పడిపోయింది ఫ్రీడమ్ చాలా రైట్ ఫ్రీడమ్ చాలా తక్కువ సో దీన్నే రిలేటివ్లీ ఎలాస్టిక్ అంటారు సో ఈడి ఇస్ గ్రేటర్ దాన్ వన్ దీని ఏమంటున్నా రిలేటివ్లీ ఎలాస్టిక్ రైట్ రెండో ఈడి ఇస్ ఈక్వల్ టు వన్ ఆర్జన్ తో పోల్చుకున్నప్పుడు 45 degrees సో ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి ఈ రెండు ఏరియాస్ కూడా ఈక్వల్ సో దీన్ని యూనిటరీ ఎలాస్టిక్ అంటాం రైట్ సో ప్రైస్ లో ఎంత ప్రైస్ లో 10% ఇంక్రీజ్ ఉందనుకోండి డిమాండ్ లో 10% ప్రైస్ లో 10% ఇంక్రీజ్ ఉంటే డిమాండ్ 10% డిక్రీజ్ ఇంక్రీజా డిక్రీజా డిక్రీజ్ డిక్రీజ్ అది గుర్తుపెట్టుకోవాలి సరే ఈడి ఇస్ లెస్ దాన్ వన్ సో ఇది డెల్టా క్యూ ఇది డెల్టా పి రైట్ ప్రైస్ లో నువ్వు ఎంతైనా మార్పు చేసుకో డిమాండ్ పెద్దగా మారదు సో ఇలాంటి ఇక్కడ ఫ్రీడమ్ ఎలా ఉంది నాన్న మ్యానుఫ్యాక్చరర్ కి ఫ్రీడమ్ చాలా హైగా సో మనకి ఇలాంటి మార్కెట్ లో ఉండాలనుకుంటాడు తన ప్రొడక్ట్ ఇలాంటి మార్కెట్ లో ఉండాలనుకుంటాడు ఏ మ్యానుఫ్యాక్చరర్ అయినా లేకపోతే సెల్లర్ అయినా సరే సో ఇది రిలేటివ్లీ ఇనలాస్టిక్ ఇక్కడ చూడండి డిమాండ్ ఎక్స్ యాక్సిస్ మీద కదలడానికి చాలా ఎక్కువ యాక్సిస్ ఉంది సో అందుకని ఎలాస్టిక్ ఇక్కడ ప్రైస్ లో ఎంత చేంజ్ తీసుకొచ్చినా సరే డిమాండ్ కొంచెమే మారుతుంది సో ఇన్ఎలాస్టిక్ సో ఈడి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ప్రైస్ నువ్వు ఎలా అయినా మార్చుకో డిమాండ్ అసలు మారదంట నువ్వు ప్రైస్ ఎలా అయినా మార్చుకో డిమాండ్ అసలు ఎక్స్ యాక్సిస్ మీద కదలదు సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ సో ఇది ఇదేమో ఈడి ఈజ్ లెస్ దాన్ వన్ సో ఇది ఈడి ఈజ్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఈడి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ అంటే ప్రైస్ లో చేంజ్ ఏం లేదు ప్రైస్ లో చేంజ్ 0 సో ప్రైస్ లో చేంజ్ 0 ఎక్స్ యాక్సిస్ మీద అసలు వై యాక్సిస్ మీద అసలు మూమెంటే లేదు కానీ ఎక్స్ యాక్సిస్ మీద రైట్ క్వాంటిటీ ఇష్టం వచ్చినట్టు మారుతుంది అంటే ప్రైస్ తో సంబంధం లేదు డిమాండ్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ మీద రైట్ కాబట్టి ఇది పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ ఇది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ క్లియర్ నానా క్లియరా
అయితే నాకు ఒక చిన్న డౌట్ నాన్న, 1B 2B మీరు చదివే పాస్ అయ్యారా? సరే 2B ఇంకా రిజల్ట్స్ రాలే, 1B చదివే పాస్ అయ్యారా? అంత ఎస్ సార్. మీరు స్లోప్ చెప్పండి. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా గీసినటువంటి లైన్ స్లోప్ 0 ఈక్వల్స్ టు 0. దీని స్లోప్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 0. దీని స్లోప్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. మరి దీని ఎలాస్టిసిటీ చెప్పండి, ఏమని చెప్పుకున్నాం? జీరో ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ జీరో. ఎలాస్టిసిటీ ఫార్ములా చెప్పండి అన్న. మనం క్యూ ని దేని మీద తీసుకుంటున్నాం? ఎక్స్ యాక్సిస్ మీద. అంటే చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ డివైడ్ బై పీని దేని మీద తీసుకుంటున్నాం? వై యాక్సిస్ మీద. అంటే చేంజ్ ఇన్ వై యాక్సిస్. స్లోప్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ వై యాక్సిస్ డివైడ్ బై చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. సో అంటే ఎలాస్టి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చున్నా, 1/m. రాయచాలాగా? సో అందువల్ల మనకి అది స్లోప్ అయితే ఇన్ఫినిటీ అవుతుంది, ఎలాస్టి అయితే కనుక జీరో అవుతుంది. క్లియర్ నానా? సో ఇక్కడ మనకి టూ ఫార్ములాస్ అయ్యాయి, పాయింట్ మెథడ్, ఆర్క్ మెథడ్. పాయింట్ మెథడ్ అయితే కనుక ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, క్యూ టూ మైనస్ క్యూ వన్ డివైడ్ బై క్యూ టూ మైనస్ పి వన్ ఇంటూ పి వన్ బై క్యూ వన్. ఆర్క్ మెథడ్ అయితే ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, డిఫాల్ట్ గా ఏ మెథడ్ లో చేయాలని చెప్పాను? ఇక్కడ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వచ్చిన ఆన్సర్ కి మాడ్యులస్ అప్లై చేస్తాం. అంటే ఎప్పుడు కూడా మనకి ఆన్సర్ పాజిటివ్ లో వస్తుంది, ఎందుకంటే మనం ఎలాస్టిసిటీని డయాగ్రామ్స్ గీసేటప్పుడు కంఫర్టబుల్ గా క్యూ వన్ లో క్వాడ్రంట్ వన్ లో గీసుకోవడం కోసం రైట్, మన కంఫర్ట్నెస్ కంఫర్ట్ గురించి దానికి మోడ్ అప్లై చేస్తాం. సో ఆన్సర్ ఎప్పుడు మనకి పాజిటివ్ లో కనబడుతున్నా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 200 అనుకోండి. దీని అర్థం ఏంటి, 1% చేంజ్ ఇన్ ప్రైస్ leads to 2% change in quantity. So okavela price 1% perigind ankonde quantity em avutundi? 2% decrease avutundi. Manaku answer 2 ani ichesadu, ante meer default ga em anukuntaru, 1% change in price leads to 2% increase anukuntaru, right? Kani manaku mind lo undalsindi ante manam mod apply chesam. Eppudu kuda క్వాంటిటీకి ప్రైస్ కి లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఎక్సెప్షన్స్ పక్కన పెడితే రిలేషన్షిప్ నెగటివ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, రైట్? సో ఇది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 200 కాబట్టి 2% డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ. అదే ప్రైస్ 1% తగ్గింది అనుకోండి, క్వాంటిటీ ఏమవుతుంది? 2% ఇంక్రీజ్. సో మనం మోడ్ అప్లై చేసాం, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం ఓన్లీ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి మాత్రమే మోడ్ అప్లై చేస్తాం,
సైన్ అనేది మనకి అవసరం లేదు. మిగిలిన అన్ని ఎలాస్టిసిటీస్ లో కూడా సైన్ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ, రైట్? ఎందుకు అనేది మనం ఆ ఎలాస్టిసిటీ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం, రైట్? సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తారా? కనబడుతుందా మీకు ఏమన్నా? నేను కొన్ని క్వశ్చన్స్ స్క్రీన్ మీద పెట్టాను, కనబడుతుందా? సో నైన్త్ ప్రాబ్లం చదవండి. ఇక్కడ నైన్త్ ప్రాబ్లం కనబడుతుందా సార్? పిక్చర్ బ్లర్ గా ఉంది సార్. బ్లర్ గా ఉంది సార్. క్లియర్ గా లేదు. బ్లర్ గా ఉంది సార్. నైన్త్ ప్రాబ్లం కనబడుతుందా అన్న? yes sir. yes sir. yes sir. చదివి దాని ఆన్సర్ చెప్పండి. యూనిట్ లాస్ట్ బేస్ చూసిన వెంటనే తెలిసిపోయింది. ట్వంటీ సెకండ్ ప్రాబ్లం చూడండి అన్న. బ్లర్ గా ఉంది. ఇప్పుడు కనబడుతుందా పని? నో సర్. నో సర్. నో సర్. ఎస్ సర్. ఎస్ సర్. చూడండి అయితే కనబడుతుందా చేసేయండి. 22nd ప్రాబ్లం అలాగే 23rd ప్రాబ్లం కూడా చేయండి. మీరు చేసిన తర్వాత నేను చేసి చూపిస్తాను. సపోజ్ ది ప్రైస్ ఆఫ్ మూవీ సీన్ ఎట్ ద థియేటర్ రైజెస్ ఫ్రమ్ 120 పర్ percent to 200 per person, price పెరిగింది. Then the theater manager observes the rising prices versus the chance of given movie fall from price. Option B is 0.8. Option B is 0.8. నేను అడిగినప్పుడు చెప్తారు కానీ ఆ చేసిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి.
చేశారా నాన్న? చూద్దాం. సో క్లియర్ గా ఆర్క్ మెథడ్ లో చేయమని చెప్పాడు కాబట్టి అసలు గొడవే లేదు. సో థియేటర్స్ ప్రైస్ ఆఫ్ థియేటర్స్ రైజ్ ఫ్రమ్ 120 ఫస్ట్ అంటే పి వన్ అనుకోవచ్చు, ఇది పి టూ. సో పి వన్ ఉన్నప్పుడు డిమాండ్ 300 ఉండేది, క్యూ టూ అయింది. ఇది మనం ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. లెక్క మొదలు పెట్టే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, సో పి వన్ ఈజ్ ఈక్వల్ టు 120, క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు 100, పి టూ ఈజ్ ఈక్వల్ టు 200, క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు 200. సో ప్రైస్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. క్యూ ఏమవ్వాలి? క్యూ వన్ తో పోల్చుకుంటే క్యూ టూ ఏమవ్వాలి? తగ్గాలి, రైట్? సో అది వేసుకున్న తర్వాత అప్పుడు మనం లెక్క చేస్తే అసలు తప్పు పోయే ఛాన్స్ లేదు, రైట్? అప్పుడప్పుడు మనం ఏంటంటే థియరీ చదువుతూ చదువుతూ పి వన్ 120, క్యూ వన్ 200 అని చెప్పి తీసేసుకొని లెక్క చేసేస్తే లెక్క పోతుంది, రైట్? కాబట్టి ఇది చెక్ చేసుకున్న తర్వాత సరే, ఇప్పుడు ఫార్ములా క్యూ టూ మైనస్ క్యూ వన్ అంటే 200 మైనస్ 300 డివైడెడ్ బై 200 మైనస్ 120 నెగిటివ్ వచ్చింది. మనం మోడ్ అప్లై చేసి ఏం చేసాం? 0.8 తీసుకుంటాం. క్లియర్? రెండోది నేను చేయాలా? 22 and 23 కదా, 22 B కరెక్ట్, 23 C కరెక్ట్, రైట్. సరే తర్వాత నేను ఎండింగ్లో, క్లాస్ ఎండింగ్లో ఒక ప్రాబ్లం మీకు చూపిస్తాను. ఆ ప్రాబ్లం ఆన్సర్స్ చేసి ఈ యూట్యూబ్ వీడియో, మీకు యూట్యూబ్ వీడియోలో కమెంట్ పెట్టండి. దాని ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ నేను రేపు క్లాస్లో చెప్తాను. నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను క్లాస్ ఎండింగ్ లో, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వాటిని స్క్రీన్ షాట్ తీసుకోండి, రైట్? క్లాస్ అయిపోయిన తర్వాత వాటిని మీరు వర్కౌట్ చేసి ఈ వీడియో కింద, ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో కింద కమెంట్ లో మీ ఆన్సర్స్ పెట్టండి, రైట్? ఎంతమంది క్లాస్ అటెండ్ అయ్యారో అంతమంది ఆన్సర్స్ పెట్టాలి, రైట్? అది కరెక్టా తప్ప అనవసరం ముందు మీరు పెట్టండి, రైట్? రేపటి క్లాస్ లో నేను బట్ కరెక్ట్ ఆన్సర్స్ పెడతాను. సరే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఇంకోటి డయాగ్రమాటిక్ మెథడ్, మొత్తం 2 మెథడ్స్ చూసామని చెప్పాం కదా. మూడోది డయాగ్రామ్ మెథడ్. సో పాయింట్ అయింది, ఆర్క్ అయింది. మూడోది గ్రాఫికల్ మెథడ్ ఆర్ డయాగ్రామాటిక్ మెథడ్. సో ఇది డిమాండ్ అనుకుంటే కనుక ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. సో ఈ మెథడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా లోవర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూడండి, లోవర్ సెగ్మెంట్ అనేది లేదు, అంటే లోవర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 బై సంథింగ్. సో అంటే ఇక్కడ ఎలాస్టి ఎలా ఉంటుంది నాన్న? ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర లోయర్ సెగ్మెంట్ ఏమో తక్కువ, అప్పర్ సెగ్మెంట్ ఏమో ఎక్కువ,
కాబట్టి ఇక్కడ ఈ ఎలా ఉంటుంది లెస్ దాన్ వన్ ఇక్కడ లోవర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వన్ రైట్ ఇక్కడ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఆరిజిన్ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ తో ఒక లైన్ గీస్తే డిమాండ్ దాన్ని ఆ లైన్ డిమాండ్ కర్వ్ ఎలా కట్ చేస్తుందనా టూ ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది. సో అక్కడ ఎలాస్టి ఈజ్ ఈక్వల్ టు వన్ రైట్ ఇటు టూ ఈక్వల్ పార్ట్స్ సో బైసెక్ట్ చేస్తుంది రైట్ ఆరిజిన్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ తో ఒక లైన్ గీసినట్లయితే రైట్ సో అది యూనిటరీ ఎలాస్టిక్ యూనిటరీ ఎలాస్టిక్ పాయింట్ నుంచి వెళ్తుంది రైట్ సో డిమాండ్ లైన్ ని టూ ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది బైసెక్ట్ చేస్తుంది రైట్. సరే నెక్స్ట్ మెథడ్ అవుట్లే మెథడ్. ఇది మనం రేపు చూద్దాం. ప్రజెంట్ మీరు ఇక్కడ వరకు అయింది చదివి నేను ఇచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు చేస్తే రేపు మనం అవుట్లే మెథడ్ గురించి చూద్దాం. రైట్ ఈలోపు ఒకసారి నేను మీకోసం ప్రాబ్లమ్స్ వెతుకుతాను. నా 181 కనబడుతుందా? అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. డబుల్ ట్యాప్ చేయండి, డబుల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు అది నోట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి.
అలా పని చేయండి, లేకపోతే నేను వెతికి వీటన్నిటిని అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియో కింద కమెంట్ గా పెడతాను, వాటన్నిటికీ మీరు ఆన్సర్స్ పెట్టేయండి. కనీసం ఒక 5-6 ప్రాబ్లమ్స్ పెడతాను, రైట్? 4:30 ఆ టైంకి, 4:30 ఆ టైంకి ఎలాస్టీ ఆఫ్ డిమాండ్ అని చెప్పి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచుతాను. అక్కడ కింద కమెంట్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా టైప్ చేసి అక్కడ పెడతాను, వాటన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ పెట్టండి. మీకు అర్థం అవుతుంది ఏం కాదు. నిన్న ఎంతమంది చూసారు కంపెనీ సెక్ట్ వీడియో? చూసాను సార్ రెండో పార్ట్ చూడండి. ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ తర్వాత ఏమని చెప్పాను నేను, అది కూడా చూసేసిన వాళ్ళు ఆ నెక్స్ట్ పార్ట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ చూడండి. దాన్ని వన్స్ ఒకసారి కంపెనీ సెక్ట్ అయిపోతే మీ చేత ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయిస్తాను, రైట్? వాటిని ఎలా రాయాలి, లా ఎలా రాయాలి, మాక్సిమం చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం లా ఎలా రాయాలి, లా కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా రాయాలి, రైట్? అది మనం దగ్గరుండి మీ చేత నేను క్వశ్చన్స్ రాయిస్తాం, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయిస్తాం, రైట్? సరే, ఇవాళ ఈవినింగ్ నాకు రాత్రి 9 లోపు నేను పెట్టిన క్వశ్చన్స్ అన్నిటికీ నాకు ఆన్సర్స్ అక్కడ కమెంట్స్ లో రావాలి. Yes, sir. Okay. Okay, sir. Okay, sir. Thank you, sir. Okay, okay, sir. Thank you, sir. Thank you, sir. Thank you.